మిథున రాశి వారికి ఈ రకంగా ఉన్నాయి. మిథున రాశిలో రాశిలో శుక్ర రవి రాహువులు సంచరిస్తున్నారు, ద్వితీయంలో కుజపతులు సంచరిస్తున్నారు, ఆరింట దేవగురు ఉన్నటువంటి బృహస్పతి సంచారం, సప్తమంలో శనికేతువుల యొక్క సంచారం జరుగుతోంది. ఈ మిథున రాశి వారికి ఒక రకంగా శుభకరమైనటువంటి వ్యయాన్ని భగవంతుడు ప్రసాదించాడు, అంటే ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి కొంత అవకాశం కలగజేశాడు. ద్వితీయంలో కుజపుతుల యొక్క కలయిక ఉంది, ఆ కారణం చేత నడిచేటప్పుడు కానీ లేకపోతే వ్యవహారిక జీవితంలో కాస్త పరిగెత్తడం కానీ ఇటువంటివి కానీ చేయకుండా ఉంటే బాగుంటుంది. కారణం ఏంటంటే కాళ్ళకు దెబ్బలు తగిలే అవకాశాలు కనబడుతున్నాయి, కాళ్ళకు దెబ్బలు తగిలే అవకాశాలు, ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త కనుక వహించి నెమ్మదిగా కనుక శాంతంగా పనులు చక్కబెట్టుకోగలిగితే బాగుంటుంది. మరి ఆరింట దేవగురు అనేటువంటి బృహస్పతి సప్తమాధిపతి ఉన్నాడు కాబట్టి ఈ భార్యాభర్తల మధ్య కాస్త కీచులాట్లు ఎక్కువయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇటువంటి వాటిని నియంత్రించుకునే అవకాశం ఉంటే బాగుంటుంది, సంస్కారవంతంగా నియంత్రించుకోగలిగితే బాగుంటుంది. క్రోధం పెరిగే అవకాశం కనబడుతోంది, అనవసరమైనటువంటి మాట తూలే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత మిథున రాశి వారు ఒక సామెతను దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. కాలు జారిన తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోలేము అనే సామెతను దృష్టిలో పెట్టుకున్నట్టయితే మాట జారకుండా పరుషమైనటువంటి పదజాలం కాకుండా కాస్త శాంతించి నెమ్మదిగా కనుక కార్యక్రమాలని చక్కబెట్టుకునే పరిస్థితి ఆలోచన కనుక అవలంబించినట్టయితే మిథున రాశి వారికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితే మనం చెప్పచ్చు. కానీ మిథున రాశి వారు శుక్ర రవి రాహువులు ముగ్గురు కూడా రాశిలో సంచరిస్తున్నారు కాబట్టి కొన్ని కొన్ని చిన్న ప్రక్రియల ద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని ఈ 15 రోజుల్లోనూ ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. మరి శాస్త్రయుతమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి కాబట్టి శాస్త్రయుతమైనటువంటి పరిష్కార మార్గాలు తెలియటానికి చాలా విశేషమైన రోజు ఏదంటే 1వ తారీఖు మాస శివరాత్రి. శివరాత్రి రోజున సాంబ సదాశివుని అర్చన చేస్తే బాగుంటుంది. అర్చన చేసేదానికి అనువైంది ఏమిటంటే పంచామృతాభిషేకం చేయటం ఒకటి, అమ్మవారికి వస్త్ర సమర్పణ, కుంకుమార్చన, దళిత త్రిపుర సుందరం యొక్క పారాయణ ఇంట్లో చేయించుకోవటం, 9 మంది ముత్తాయితువులకి బ్రౌన్ కలర్ బ్లౌజ్ పీసెస్ అంటే కాఫీ కలర్ అంటే కాఫీ రంగు జాకెట్ గుడలు లేకపోతే వస్త్రాలను కానీ 9 మంది ముత్తాయితువులకి బహూకరించినట్టయితే బాగుంటుంది. తగినటువంటి దక్షిణ కూడా పెట్టాలి, ఇచ్చి 9 మంది ముత్తాయిదువుల యొక్క ఆశీర్వచనం కనుక పొందగలిగితే బాగుంటుంది. మరొక విశేషం ఏంటంటే నేత్ర దోషాలు లేకుండా ఉండటం కోసం అరుణ పారాయణ అవకాశం ఉన్నంతవరకు అరుణ పారాయణ ఇంట్లో కనుక చేయించుకోగలిగినట్టయితే తృతీయాధిపతి అయినటువంటి రవి యొక్క సంచారం వల్ల ఏర్పడినటువంటి దోషాలు అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఉత్తరాయణ పుణ్యకాలానికి సంబంధించి ఈ చివరి నెల ఇది, అంటే ఎప్పుడైతే రవి కర్కాటక ప్రవేశం చేస్తాడో అప్పటి నుంచి దక్షిణాయన పుణ్యకాలం అని చెప్పి మనం భావన చేస్తూ ఉంటాం. ఆ కారణం చేత ఉత్తరాయణ పుణ్యకాలంలో చివర వచ్చినటువంటి అవకాశం కాబట్టి ఈ 15 రోజులు 8వ తారీఖున కూర్మషష్ఠి అనేటువంటి ఒక పర్వదినం. ఈ కూర్మషష్ఠి రోజున అవకాశం ఉన్నంతవరకు అరసవల్లి సూర్యనారాయణమూర్తిని శ్రీకూర్మాన్ని దర్శించుకొచ్చినట్టయితే బాగుంటుంది. తద్వారా మిథున రాశి వారికి ఈ గ్రహ సంచారంలో ఉన్నటువంటి దోషాల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వారికి మరొక చిన్న విశేషం కూడా తప్పనిసరిగా తెలియపరచాల్సినటువంటి పరిస్థితి ఉంది. టర్కాయిస్ అంటే టర్కాయిస్ అనేటువంటి ఒక ఉపరత్నం ఉంది. ఈ ఉపరత్నాన్ని ధరించినందువల్ల కారణం ఏంటంటే రాహు యొక్క సంచారం ఇంకా సంవత్సరం పాటు ఈ మిథున రాశిలోనే ఉంటుంది కాబట్టి ఈ టర్కాయిస్ అనేటటువంటి ఒక ఉపరత్నాన్ని ఉంగరంలో కానీ లేకపోతే పెండెంట్గా కానీ ధరించినట్టయితే అది కూడా విశేషమైనటువంటి లాభాన్ని, అది ఒక లక్కీ స్టార్ కింద అంటూ ఉంటాం, అంటే ఒక అదృష్టానికి చిహ్నంగా అంటూ ఉంటాం. కాబట్టి ఈ రకమైనటువంటి ఉపరత్నాన్ని ధరించినట్టయితే మిథున రాశి వారికి రాబోయే 15 రోజుల సమయమే కాకుండా రాహువుకు సంబంధించినటువంటి ఈ సంచార సమయంలో సంపూర్ణమైనటువంటి రక్షణ పొందగలిగే అవకాశం ఉంది. ఈ రక్షణ ద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందవచ్చు. మరొక చిన్న సూచన ఉంది, రాబోయే సమయంలో
అష్టమశని మొదలవుతోంది. కాబట్టి ఎవరైనా సరే ధనాన్ని నిల్వ చేసుకోవాలి అని భావన కనుక చేస్తే ఇది అనువైన సమయం. కారణం ఏంటంటే రాబోయే అష్టమశని సంచార సమయంలో ధనానికి సంబంధించినటువంటి ఇక్కట్లు కనబడుతున్నాయి. కాబట్టి ధనాన్ని ఇప్పుడు నిల్వ చేసుకోవాలంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇతరత్ర లోహాల మీద పెట్టుబడి పెట్టడం కానీ చేసేదానికి ఇది సరైనటువంటి సమయం. ఈ సమయంలో చేసినటువంటి పెట్టుబడి రాబోయే సమయంలో అది లాభాన్ని అందిస్తుంది. ఒకవేళ పెట్టుబడి పెట్టకపోయినా కూడా అష్టమశని జరిగే సమయంలో అనేక రకమైనటువంటి ఫైనాన్షియల్ డిఫికల్టీస్, ధన సంబంధమైనటువంటి పరిస్థితుల్ని, ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేటి నుంచి ప్రయత్నం కనుక చేయగలిగితే, అంటే ఉన్నటువంటి చేతిలో ఉన్న డబ్బుని ఇన్వెస్ట్ చేసి కొంత పరిస్థితిని తనంతట తానే ధనానికి సంబంధించిన ఒత్తిడిని కనుక తీసుకోగలిగినట్టయితే ఇన్వెస్ట్ చేసినటువంటి సొమ్ము భవిష్యత్తులో విశేషంగా లాభాన్ని అందించగలుగుతుంది అని చెప్పి సూచన మనకి జ్యోతిష్ శాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.